సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో చిరుధాన్యాల సదస్సు జరిగింది. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం 2023 పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సదస్సుకు చిరుధాన్యాలు పండించే రైతులు, రైతు సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ క్రమంలో చిరుధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు, రైతులకు అందే ఉపయోగాలు తదితర అంశాలపై చర్చించారు. చిరుధాన్యాల చెల్లెళ్ల సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వస్తాపూర్లో డిడిఎస్ తరఫున ఇక్కడ మన స్టేట్ల చిరుధాన్యాలు పండించే అందరు ఎన్జిఓస్ని ఇన్వైట్ చేసి మనము ప్రభుత్వంను ఈ సంవత్సరము ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద మిల్లెట్స్ అని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. సో మనము ఎలా ఈ సంవత్సరంలో వచ్చే అనుభవాలు, ఆలోచనలు ప్రభుత్వానికి ఎలా ఇంటిగ్రేటెడ్ పాలసీ ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నాము. సో ఈరోజు వచ్చిన మహిళలందరూ మాకు మద్దతు ధర పంటలకు కావాలి, రెండోది ప్రాసెసింగ్ మెషిన్స్ కావాలి, తర్వాత మార్కెటింగ్ అబిలిటీస్ మార్కెటింగ్ పెంచాలి ప్రభుత్వం తరఫున, తర్వాత రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కావాలి, కొత్త వెరైటీస్ అంటే క్లైమేట్ చేంజ్ వస్తుంది సో ఏ వర్షం ఎక్కువైతే ఏ పంట వస్తుంది, తక్కువైతే ఏ పంట మిగులుతుంది అని ఈ రకరకాల విత్తనాలు ఏవి బాగున్నాయో చూడాలి అని ఒక ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ ప్రభుత్వంని కోరుకుంటున్నాము. వాతావరణ మార్పుల్ని తట్టుకునేటటువంటి విధంగా పంటలు పండించేటటువంటి విధానము, వాటిని మార్కెటింగ్ విధానము, తర్వాత వాటి వినియోగము, ఏ వాటి వలన వచ్చేటటువంటి ఉపయోగాలు, మహిళా రైతులకి చిరుధాన్యాలు పండించడంలో మద్దతు వ్యవస్థల్ని తయారు చేయవలసినటువంటి బాధ్యత ఉంది, అట్లానే తెలంగాణని చిరుధాన్యాల తట్టగా మార్చాల్సినటువంటి అవసరాన్ని కూడా ఈ మహిళా రైతులు ముందుకు తీసుకొస్తున్నారు. డిడిఎస్ ఆధ్వర్యంలో ఏదైతే చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెంచడానికి, అలాగే చిరుధాన్యాల వినియోగాన్ని పెంచడానికి ప్రభుత్వానికి ఒక మెమోరాండం రూపొందించడానికి ఈ మిల్లెట్ మహిళలు అందరూ, డిడిఎస్ సభ్యులు, మరి పక్క జిల్లాల సిద్దిపేట, తర్వాత యాదాద్రి భువనగిరి నుంచి వచ్చిన పీస్ ఆర్గనైజేషన్, తర్వాత పిలుపు, ఇవన్నీ నీలమ్మ, ఇవన్నీ ఇలాంటి ఆర్గనైజేషన్ సభ్యులందరూ కూడా రావడం జరిగింది. చిరు పంటల సాగుకు ప్రోత్సాహకంగా భాగంగా మద్దతు ధరతో పాటు అదనంగా ఒక బోనస్ కూడా అదనంగా ప్రకటిస్తే ఈ రైతులు దీన్ని పంట సాగు చేయడానికి కూడా ఉంటుంది, బాగుంటుంది. వ్యవసాయ శాఖ తరఫున కూడా ప్రతి 5-6 గ్రామాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి, ఒక వ్యవసాయ విస్తరణాధికారిని ఏర్పాటు చేసి, ఒక రైతు వేదిక కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చిరుధాన్యాల సదస్సుకు చుట్టుపక్కల జిల్లాల నుంచి రైతులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. గత కొన్నేళ్లుగా చిరుధాన్యాలను పండిస్తూ వస్తున్నామని, అధికారికంగా తమకు చేయూతనందించాలని వారు కోరుతున్నారు. మా పిలుపు సంస్థ అనేది యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి అండ్ భువనగిరి మండలాల్లో పనిచేస్తుంది. ఎక్కువగా మనం చాలా సంవత్సరాల నుంచి మిల్లెట్స్ పైన వర్క్ చేస్తూనే వస్తున్నాము. ఆహార భద్రతలో ఈ పంటలు చాలా ప్రాముఖ్యమైనవి కాబట్టి వీటిని పెంపొందించే దిశగా గవర్నమెంట్ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ప్రచారం అనేది చేయడం అనేది ఎంతో ముఖ్యం. సో ఇన్పుట్ వర్సెస్ అవుట్పుట్ అంటాము. సో దాంట్లో భాగంగా తప్పకుండా ప్యాడీకి ఏ రకంగా అయితే మద్దతు ధర వస్తుందో, కాటన్కి ఏ రకంగా అయితే మద్దతు ధర ఇస్తున్నారో, మన చిరుధాన్యాలకు కూడా మద్దతు ధర ఇచ్చి ఈ పేద రైతులను, ఈ పేద రైతుల భూములను మనం కాపాడుకోవాల్సిన ఉంది. ముఖ్యంగా ఏంటంటే చిరుధాన్యాలను ఎందుకు ప్రమోట్ చేయాలంటే భవిష్యత్తులో ఇది సూపర్ ఫుడ్స్ అంటాం. ఎందుకంటే ఈ పంటలకి మనకు అడుగు మందులు అవసరం లేదు, పెద్దగా పెద్ద ఎత్తున భారీ వర్షాలు కూడా అవసరం లేదు. తేలికపాటి నేలల్లో ఇది పేదల పంట, అప్పుడు ఇప్పుడు ఎప్పటికైనా కూడా ఈ పంట రివైవ్ అవుతుంది. ఇదే మనకు భవిష్యత్తు సార్, దీన్ని మద్దతు చేయాలని నేను కోరుకుంటున్నాను. 2023 అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన నేపథ్యంలో రానున్న రోజుల్లోనూ అదే సహకారం సాగుదారులకు అందించేలా చర్యలు చేపట్టాలంటూ రైతులు కోరుతున్నారు.